వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని స్వయానా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు వీఆర్ఏల సంఘం జిల్లా ప్రతినిధులు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని వీఆర్ఏలు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష. బీఎస్పీ నాయకులు రిలే నిరాహార దీక్షలకు బీఎస్పీ నాయకులు జిల్లాలోని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్రానికి పరిపాలన చేస్తున్నటువంటి 7 సంవత్సరాల కాలములో మరికడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి అగ్రవర్ణ పేదలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే కార్మికులు ఉన్నారో ప్రతి కార్మికుని ప్రతి ఉద్యోగులను కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చి ధర్నాలు చేసేటువంటి విధంగా తీసుకొచ్చడం అనేటువంటి జరిగింది. మరి సాధించుకున్నటువంటి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి అందరూ కూడా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ అధికారంలోకి వచ్చినటువంటి కుటుంబ పరిపాలన సాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రము ఉద్యోగాలు ఇచ్చుడు అటు అటుపెట్టు కానీ కాకపోతే ఉన్న ఉద్యోగాలకు భద్రత లేకుండా చేసి వాళ్ళ మీద రోడ్డు మీద పడేసి దిక్కు దీము లేనటువంటి తరహాలో చేస్తున్నటువంటి ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అది ఈరోజు ఖచ్చితంగా విఫలమైనని చెప్పి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి తెలియజేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా రెండు కుమ్ముక్క ఈరోజు ప్రజలను నడ్డువిరుస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా అక్కడ ట్రైన్లు కిరాయిలు పెంచడం ఇక్కడ బస్ కిరాయిలు పెంచడము ఇక్కడ నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి వాణి కూడా పెంచడం అనేటువంటి జరిగింది. మరి దానితో పాటు చేస్తున్నటువంటి ఇక్కడ ఏదైతే వీఏరియాలు ఉన్నారో మరి వారికి ఉన్నటువంటి వారసత్వంకు సంబంధించినటువంటి వీఏరియాలు ఈరోజు మీరు పెట్టినటువంటి ఏదైతే ఉన్నదో దాని మీద ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు కూడా 10,000 దాటకుండా మీరు ఇవ్వడం అనేటువంటిది ఇది అమానుషము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మీరు రోడ్డు మీదకి ఇచ్చి రోడ్డు మీద వాళ్ళందరినీ కూడా 6 నెలలు కష్టపడుతున్నటువంటి వాళ్ళను కోత పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. కేసీఆర్ గారు మీరు వెంటనే దీని మీద స్పందించి ఒకవేళ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ దీనిలోకి ప్రత్యేకంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఖచ్చితంగా మేము కూడా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై భీమ్ జై భారత్. ఈ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పి 2017 ప్రగతి భవన్ సాక్షిగా మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం దేవాలయంగా భావించేటువంటి రాష్ట్ర శాసనసభలో సాక్ష్యాస్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు వీఆర్ఏలంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలంతా కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పే స్కేల్ చేస్తూ ఉన్నాం. వీళ్ళ సేవలు అనాదిగా తాతల ముత్తాతల నుంచి కూడా ఇవాళ రాష్ట్ర పరిపాలనలో చాలా కీలకమైనటువంటి భాగాన్ని పోషిస్తూ ఉన్నారు. వీఆర్ఏలు ఖచ్చితంగా వీఆర్ఏలకు పే స్కేల్ చేస్తా అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికి కూడా హామీ అనేది ముఖ్యమంత్రి గారి హామీ అనేది అమల్లోకి రావడం లేదు. మేమొకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, 5 ఏళ్ల కాలమైంది మీరు హామీ ఇచ్చి ఇప్పటి వరకు మీ హామీ అలాగే మునిగిపోయింది. అందుకనే వీఆర్ఏలు వాళ్ళ ఆఫీసులో ఉండేటువంటి వీఆర్ఏలు వాళ్ళ కలెక్టరేట్ల ముందొచ్చి రోడ్ల మీదకి వచ్చి విలేజ్ నిరాదీక్షలు చేయాల్సిన సందర్భం ఏర్పడింది. అయ్యా ఒకవైపు నిత్యావసర సరుకులు మేము ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మరి వీఆర్ఏలకు ఇచ్చే జీతం ఏమో 10,000 దాటట్లేదు. మేము అందుకే అడుగుతున్నాం, ఖచ్చితంగా వీఆర్ఏలకు పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు అయింది విలేజ్ నిరాదీక్షలు చేయబట్టి ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందన లేదు. 23వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేస్తాం. లేని పక్షంలో ప్రభుత్వం దిగరాని పక్షంలో ప్రభుత్వం నుంచి ప్రకటన రాని పక్షంలో వీఆర్ఏలంతా కూడా మొత్తం కూడా విధులను బంద్ చేసి 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 మంది వీఆర్ఏలు సమ్మెలోకి వెళ్ళిపోతూ ఉన్నారని చెప్తా ఉన్నాం.
ఈలోపు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక బహుజన సంఘాలు అందరూ కూడా సామాజిక సంఘాలు కూడా అనగారిన కులాలకు సంబంధించినటువంటి విఆర్ఏ ఉద్యోగస్తులకు ఖచ్చితంగా పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం అందరూ కూడా మద్దతు చేయాల్సిందిగా